హలో అండి అందరికీ నమస్తే నేను మీ మమతా వెల్కమ్ టు మమతా స్మస్త ఈరోజు మన ఛానల్లో వాటర్ మిలాన్తో నెల రోజుల పాటు నిల్వ ఉండే రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను పిల్లల నుండి పెద్దల దాకా చాలా ఇష్టంగా తింటారు వాటర్ మిలాన్ సమ్మర్లోనే కాదండి ఈ సీజన్లో కూడా దొరుకుతుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా దానికోసము వంద నుండి నూట యాభై గ్రాముల వాటర్ మిలాన్ని తీసుకున్నాను ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం కట్ చేసుకున్న వాటర్ మిల్లను ముక్కలను వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ జ్యూస్ని స్ట్రైనర్ సహాయంతో ఒక గిన్నెలోకి వడగట్టుకోవాలి ఇలా స్ట్రైనర్తో వడగట్టుకుంటే పైన పిప్పి అలాగే గింజలు ఏమన్నా ఉంటే స్ట్రైనర్లో వండిపోతాయి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి వేరొక గిన్నెలోకి ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి అలాగే వన్ బై ఫోర్ కప్పు బియ్యపిండి కానీ లేదంటే ఫ్లోర్ కానీ లేదంటే మైదాపిండి కానీ తీసుకొని ఇందులో హాఫ్ స్పూను ఓమాని చేత్తో నలుపుకొని వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని హాఫ్ స్పూను పసుపు తర్వాత హాఫ్ స్పూను కారాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిసిపోయేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్న వాటర్ మిలన్ జ్యూస్ని ఈ పిండిలోకి ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఒకేసారి పోస్తే పిండి మెత్తగా అవుతుంది అందుకోసమని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలి మరి మెత్తగా సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగా ఉండేటట్టుగా కలుపుకోండి ఇలా కలుపుకొని మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా కలుపుకొని ఈ పిండిని రెండు భాగాల్లాగా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మురుకుల గొట్టాలని తీసుకోవాలి నేను ఇలా సన్నపుది వాడుతున్నాను మీరు లావుది కూడా వాడుకోవచ్చు ఈ మురుకుల గొట్టాలకి కొద్దిగా ఆయిల్ కానీ లేదంటే బటర్ని కానీ లేదంటే నెయ్యిని కానీ రాసుకొని మనం రెడీ చేసుకున్న పిండిని ఇందులో వేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని మురుకుల్లాగా ఒత్తుకోవాలి నూనెలో మంటని సిమ్లో పెట్టేసి రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి రెండు వైపులా కాలిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి వాటర్ మిలాన్తో నెల రోజుల పాటు నిల్వ ఉండే మురుకులు రెడీ అయిపోయాయి తీయ తీయగా పుల్లపుల్లగా కారం కారంగా భలే టేస్ట్గా ఉంటాయి పిల్లలకైతే బాగా నచ్చుతుంది స్నాక్స్గా ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్